हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल सरदा कासेपू मन वीडियो वे यम्मी यम्मी चिकेन करी एलावाली अने मनम चूदा चला सिंपल ईजीग एंत वंटराने वालूगा इलावी सूपर टेस्ट उठी अंड अलागे मन त्वर चक्कर दी रेडी चुस्कुस्तु सो चूस्त लिक्वेज यम्मी कदा सो टेस्ट अंत पर्फेक्ट उठदी इला ट्रई चारे सो इन ओनली नीन पाव कि चिकेन तो इला नीन चिकेन करी चुनाव सिंपल सो मेर ट्रई ची नचुत इला सो इंका लेट चेक वीडियो कलपद वीडियो के मेरे फस्ट टाइम ना चाने चूसते प्लीज सब्सक्राइब अंड अलागे सपोर्ट सो इंका नीन पाव कि चिकेन तस्कोनी वाश्चे पेकना सो इन स्टव आ गिने पेको दाटो की चिकेन वेसी इक नीन को राक् सा सो सा वेसीस मतलब कलपको मूत पेको लो फ्लेम पेको दी कुनेवाली सो इलास कल्कोनी मन इंका मूत पेको कुकने वाली और 5 मिनट तरह चूसर कदा इंका चक्कर चिकेन वाटर मोतम अला वाँवी सो मन इंका मूत को कदा इंकेला मलोकसारी कल्कोनी इंका वाटर तो आ चिकेन चक्कर उड़काली मूत पेको मल 5 मिनट अला सो मल 5 मिनट तरह चूस कदा वाटर अभी ड्रई अं अंड अलागे मन की चिकेन चक्कर कुकन सो इन स्टव आ गिने पेटे दाटो की रूम गरीटल वरकू आई वेवाली आई हीटन तरह इप्ड दींट की स्लाइसेस का कट चेसी पेट्टुकुन्ना चिल्ली वेस्तुन्नानु अंड अलागे कट चेसी पेट्टुकुन्ना आनियन्स मुक्कलु कूडा वेस्तुन्नानंडि वेसुकोनि ई रेंडिटिनि कूडा ओकसारि मोत्तं इलागा मंचिगा कलिसेलागा कलुपुकोवाली लो फ्लेम लोने पेट्टुकोनि फ्राई अवनिव्वालि सो फ्राई अवुतुन्नप्पुडे नेनु दींट्लोकि कोंचेम पसुपु वेसि ओकसारि कलुपुकोनि मल्ल ओक 2 मिनिट्स अलागा इंका फ्राई अवनिव्वानंडि सो ఒక టమాటాని నేను కట్ చేసి దాన్ని ఇంకా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను అన్నమాట ఇంకేలాగా ఈ టమాటా రసం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని ఇది ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం అది పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి సో ఒక 1 మినిట్ అలాగే ఉంచుకొని ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం రుచికి సరిపడా కారం వేసుకోవాలి అండ్ అలాగే ధనియా పౌడర్ అండ్ అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలండి వేసుకొని మొత్తం కూడా మళ్ళీ ఒకసారి ఇలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను salt ఏమీ వేయట్లేదండి ఎందుకంటే ఆల్్రెడీ చికెన్ ఉడికించేటప్పుడు salt వేశాను కదా సో ఇంకా ఇప్పుడు అదే salt సరిపోయిందన్నమాట ఇంకా అందుకోసమే salt వేయట్లేదు సో ఇంకా ఒక బౌల్ లోకి ఇలాగా సైడ్ కి తీసి పెట్టుకున్నానండి ఈ చికెన్ ని సో మనం ఇక్కడ టమాటా రసం ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఆనియన్స్ ఇవన్నీ కూడా సో ఇప్పుడు దీంట్లోకి చికెన్ ని వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగా ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ఇంకా ఒక 2 మినిట్స్ అలాగా ఫ్రై అవనివ్వాలన్నమాట కొంచెం దీంట్లోకి లైట్ గా వాటర్ యాడ్ చేశానండి మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలాగా ఫ్రై అవనివ్వాలి సో ఒకసారి కలుపుకోవాలండి ఇలాగా చూస్తున్నారు కదా మనకి చక్కగా చికెన్ అనేది కూడా రెడీ అయిపోయింది కుక్ అయిపోయింది సో ఫైనల్ గా ఇంకా నేను స్టవ్ ఆపేసుకున్నానండి ఇంకా చక్కగా మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని వేడివేడిగా తీసుకుందాం అనుకోండి రైస్ కాని అండ్ అలాగే చపాతీలు కొనేది చాలా టేస్టీగా ఉంటది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్